టాలీవుడ్లో హాట్ టాపిక్ ఏంటి అంటే తడుముకోకుండా చెప్పచ్చు సమంత నాగ చైతన్యాల రొమాన్స్ స్టోరీ అని. ప్రస్తుతానికి వీళ్ళిద్దరు పెళ్లి సెప్టెంబర్ 23న నవటల్ హోటల్లో జరుగుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఓహో, ఇది తెలిసిన విషయమే, తెలియని విషయం ఏదన్నా చెప్పమంటారా? అయితే అది చెప్తాను. వీళ్ళిద్దరి హనీమూన్ ఎక్కడో తెలుసా? నాగార్జునకి చాలా ఇష్టమైన ప్లేస్లో. ఎక్కడా అని అంతగా బుర్రబద్దలు కొట్టుకోకండి, అది ఎక్కడో నేను చెప్పేస్తాను, మీరు వినేసేయండి. జింతగిరీస్ తర్వాత సమంత చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఓ పక్క చేతితో పీకల్లోతు ప్రేమలో ఉంది పిల్ల, దీంతో చేతుకి టైం పాస్ ఎలా చేయాలో తెలియటం లేదట. సరదాగా కాలక్షేపం కోసం ట్విట్టర్లో టైం గడిపేస్తున్నారు ఇద్దరు. అబ్మాల చిట్చాట్ మొదలెట్టేసింది సమంత. ఇక చేతు సమంత పెళ్లిగోల అదిగో ఇదిగో అని ఊరిస్తోంది కదా. ఇలా ఉంటే అభిమానులతో చిట్చాట్ సందర్భంగా హనీమూన్ ప్రస్తావన వచ్చింది. సమంత చేతు ప్రేమించుకుంటున్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. హనీమూన్ ఎక్కడో మీడియా రాయలేదు అన్న సంభాషణతో వీళ్ళ చిట్చాడ్ మొదలైంది. దీంతో అభిమాని స్పందిస్తూ మీ హనీమూన్ ఎక్కడో చెప్పలేదేంటి అని అడిగేశాడు సమంతాన్ని. దీన్ని డైరెక్ట్ గా సమాధానం ఇవ్వకపోయినా తనకు చాలా ఇష్టమైన ప్రదేశం ప్యారిస్ అని చెప్పింది బ్యూటీ. ఈ లెక్కన సమంత చేతు హనీమూన్ ప్యారిస్ లోనే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక నాగార్జునకు కూడా ప్యారిస్ అంటే చెప్పలేనంత ఇష్టం. గతంలో నాగ్ సినిమాలు మన్మథుడు ప్యారిస్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుంది. ఊపిరి సినిమాలో కూడా ప్యారిస్ నాకు ఇష్టమైన నగరం. దీంతో మామగారికి బాగా కలిసి వచ్చిన ప్లేస్ లోనే సమ్ము చేతు హనీమూన్ స్పాట్ అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్.